రాష్ట్ర మానవర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం. వారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మాకు వద్దు తెల్ల దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలికి చెందిన 8 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు, వేడుకలు చూశాను, కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మాగాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజలు, ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1,500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుగుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా. రైతులకి అందగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్ల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. 10 రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గరాల మార్కెట్ యార్డులో 35,200 మంది రైతులకి చెందిన 33,50,000 క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం. పాడి రైతులకి సహాయం చేశాం. 6,500 మంది
పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ద్వారా 12,500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు, 3 మరియు 4 వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం. జలవనరుల శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల ఎకరాలకు 24 టీఎంసీల సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ పనులు కోసం 650 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ ద్వారా నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాం. బియ్యం, కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి నాణ్యమైన వైద్యం అందిస్తాం. జిల్లాలో పిఎం మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం చేపడతాము. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాము. నబార్డ్ నిధులతో హాస్పిటల్ భవనాలు నిర్మాణం చేస్తాం. గుంటూరు మెడికల్ కాలేజ్లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్లో అన్ని మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న 1480 అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషకాహారం, మెరుగైన వైద్యం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తాం. అర్హులైనా చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా 99,150 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం. మన బడి మన భవిష్యత్తులో భాగంగా 562 స్కూల్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇప్పటికీ 4,000 రూపాయలకి పెంచాం. దివ్యాంగుల పెన్షన్ని నెలకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసింది మీ ప్రభుత్వం. శాశ్వత వైకల్యం ఉన్న వారికి నెలకి 15,000 రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా అందిస్తుంది మీ ప్రభుత్వం. కిడ్నీ బాధితులకి పెన్షన్ నెలకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలో అంటే ఒక్క గుంటూరు జిల్లాలో 1 ఆగస్టున 111 రూపాయలు ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. నాకు అన్న సమానమైన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవనన్న పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. వేతనదారులకు ఇప్పటికీ 52 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏషియన్ బ్యాంక్, పిఎంజిఎస్వై, ఎస్డిఆర్ఎఫ్ మరియు నబార్డ్ గ్రాంట్ల కింద 115 కోట్ల రూపాయలతో 378 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడుతున్నాం. రూరల్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లాలో ఉన్న అన్ని చెత్త నుంచి సంపదన తయారు చేసే కేంద్రాలు తిరిగి మేము ప్రారంభిస్తాం. ఆర్ఎంబి ద్వారా 248 కోట్ల రూపాయలతో 232 కిలోమీటర్ల రోడ్లు మేము వేస్తున్నాము. మున్సిపల్ శాఖ ద్వారా జిల్లాలో 14 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించబోతున్నాము. మున్సిపాలిటీ పరిధిలో నీతి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. మన గుంటూరు మున్సిపాలిటీలో 903 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. ఇంకా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం మరియు 24 గంటలు నీరు అందించే పథకాన్ని కూడా రూపొందిస్తున్నాం. ఇంకా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా విద్యుత్ శాఖ ద్వారా వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాము. ఎస్సీ ఎస్టీ సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద 263 యూనిట్లు రాయితీలు అందించాం. పిఎంఈజీపీ కింద 41 యూనిట్లకు సబ్సిడీలు అందిస్తున్నాం. ఇంకా తెనాలిలో దాల్ మిల్క్ క్లస్టర్, మంగళగిరిలో జెమ్స్ జ్యువెలరీ పార్క్ మరియు వీవర్స్ ఫౌండేషన్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా చేనేత రంగాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. చేనేతపై భారంగా ఉన్న జిఎస్టీ రద్దుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికీ జరిపాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బులు రీఎంబర్స్ చేస్తుంది. దేశంలో తొలిసారిగా నైపుణ్యం గణన కూడా చేపడుతున్నాం. జిల్లాలోని ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఉచిత ఇసుక విధానం ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం, ఈ విధానాన్ని మెరుగుపరుచుతాం. మీ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉచితంగా ఇసుక అందిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా సిఆర్డిఏ ద్వారా ఇప్పటికీ అమరావతి ఆగిపోయిన అమరావతి పనులు వేగంగా మళ్ళీ ప్రారంభిస్తాం. పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ను గంజాయి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 విజన్తో పనిచేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అక్టోబర్ 2 ప్రజల ముందల పెడతాం. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుకు సహకారం అందిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు, రాజ్యసభ సభ్యులకు, లోక్సభ సభ్యులకు, రాష్ట్ర మంత్రులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో హాజరైన సమర యోధులు, అమరవీర కుటుంబాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాని అభివృద్ధి బాట పట్టిస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, బ్యాంకర్లకు నా అభినందనలు. మళ్ళీ జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్యం దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్కారం. జై హింద్. అందరూ మళ్ళీ చెప్పాలి, జై హింద్, జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం. ధన్యవాదాలు సార్.